హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము ఒక రెండు స్టాక్, ఇప్పుడు మార్కెట్ కరెక్టివ్ మోడ్లో ఉంది, మీ అందరికీ తెలుసు. అంటే మీరు అనుకోవచ్చు, ఏంట్రా ఈరోజు మార్కెట్ దాదాపు 170 పాయింట్లు పెరిగింది, కరెక్టివ్ మోడ్ అంటున్నారు అని అన్నాడు అనుకుంటారు. బట్ కరెక్టివ్ మోడ్ అని ఎందుకంటున్నానంటే ఇట్ ఈస్ ఎ కరెక్టివ్ మోడే. ఎందుకంటే ఎన్నో స్టాక్స్ డౌన్ ట్రెండ్ మొదలైంది, బట్ మొదలయ్యి అది వచ్చి ఇప్పుడు ఎలా ఉందంటే వెయిటింగ్ ఉంది. ఏది ఒక డౌన్ అయ్యే సంకేతాల కోసం వెయిట్ చేస్తుంది మార్కెట్. ఇప్పుడు వీక్ అంటే మంత్ ఎండ్ కదా, మంత్ స్టార్టింగ్లో మళ్ళీ ఒక మంచి ఊపు వస్తుంది, అది మామూలే అందరికీ తెలుసు. తర్వాత యథాతథంగా మళ్ళీ యాజ్ యూజువల్గా ఆ మంత్ ఐలో ఫామ్ అవ్వాలి. బట్ నేను ఒక విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి, ఈ విషయం కొంతమంది మైండ్కి ఎక్కుద్ది, ఎవరి దగ్గరంత పోర్ట్ఫోలియోస్ హెవీగా ఉందో. ఇక మీద కొన్ని ఐస్ మార్కెట్లో మీరు చూశారంటే ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ చూశారంటే మీ దుకాణం ఖాళీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే ఇంటిస్తాను, ఎందుకంటే ఆ మాట అంటున్నాను, తర్వాత చాలా పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా న్యూ ఐస్ వస్తే పోర్ట్ఫోలియోస్ని తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తే మనము ఇక్కడ మార్కెట్లో సర్వే అవ్వగలం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా మనం ట్రేడ్ చేయగలం, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎలక్షన్స్, వాలటిలిటీ ఇక మీద స్టార్ట్ అవ్వబోతుంది, స్టార్ట్ అవ్వుద్ది, పెరగడం తగ్గడం ఇవన్నీ జరుగుతుంది. న్యూ ఐస్ని కూడా బ్రేక్ అవ్వచ్చు, మన స్టాక్స్ పెరగకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, నిఫ్టీ బేస్ వరకు, నిఫ్టీ ఏముందండి, రిలయన్స్ ఒక 100 రూపాయలు పెరిగిందంటే, ఒక 200 పెరిగిందంటే ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే అంత ఏవి వెయిటేజ్ ఉంది, దానికేం పెద్ద అదేం పెద్ద విషయం కాదు, అది మీ అందరికి కూడా తెలుసు. ఇన్ఫోసిస్ ఒక 200 లేచిందంటే ఒక 4 రోజులు 5 రోజుల్లోనే ఇక లేచిపోతుంది. ఎందుకంటే అంత హెవీ వెయిటేజ్ నిఫ్టీలో వాటి వరకు ఉంది, మిగతా స్టాక్స్ ఏదో అడపదడప అలా ఏదో లేచిందంటే వాటిని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి మర్చిపోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవన్నీ వచ్చి, ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నాను, ఎవ్రీ రైసు బుక్ ప్రాఫిట్, ఎవ్రీ రైసు ఇట్స్ ఎ బుక్ ప్రాఫిట్ ఈ ఎలక్షన్ ఇయర్, అది ఒకటే చెప్తాను. అది తర్వాత నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ వచ్చి చూడండి, మనం మార్చి 9వ తారీఖు ఇచ్చిన టార్గెట్లో 800 పాయింట్లు వచ్చింది, అయితే మార్కెట్ వచ్చి 21,980 కింద మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు, క్లోజ్ అయ్యి మళ్ళీ ఆ లో బ్రేక్ అయిందంటే అప్పుడు కానీ మళ్ళీ డౌన్ సైడ్ ఆ 21,500, 600 అది మనం చూడగలం. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ వచ్చి ఇక్కడి నుంచి సేమ్ ఇదేలాగానే మళ్ళీ 200, 300 ఏదో ఇవన్నీ ఒక సెల్లింగ్ ఏరియా. ఎవ్రీ చూడండి, 22,500 సెల్లింగ్ అండి, అయితే ఎక్కడ సెల్ చేయాలి? నేను అదే చెప్తాను, 22,500 వస్తేనే సెల్ చేయండి. ఇప్పుడు ఈ 22,000 ఇవన్నీ బైంగ్, ఇక్కడ ఈ 980 కింద క్లోజ్ అవ్వనంత వరకు మనం బై చేసుకొని ఇంట్రాడే ఏదో 100 పాయింట్లు 200 పాయింట్లు ప్రాఫిట్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే ఈ వారం చూడండి, 3 రోజులు, హోలీ ఒకరోజు హాలిడే, మళ్ళీ గుడ్ ఫ్రైడే, లాంగ్ వీక్ ఉంది. తర్వాత ఎందుకంటే అంటున్నాను, ఎఫ్ఎండ్ వచ్చేసేవాళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే షార్ట్ కవరింగ్ రావచ్చు,
రేపు మార్కెట్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, మేబీ షార్ట్ కవరింగ్ రావచ్చు. అది ఇంకోటి నేను చెప్పిన వాల్యూ చాలా ఇంపార్టెంట్, 21,980 బిన్ స్పాట్ వాల్యూ కింద క్లోజ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. క్లోజ్ అవ్వచ్చు, ఆ లో ట్రిగర్ అవ్వకూడదు. ఆ లో ట్రిగర్ అయిందంటే మళ్ళీ యథాతథంగా మనం ఒక డౌన్ ట్రెండ్ చూస్తాం. అది ఇప్పుడు మనము ఒక రెండు స్టాక్స్ చెప్తాను. అది మొదటి స్టాక్ వచ్చి వెంకీస్ అండి. ఇది పర్ఫెక్ట్గా ఒక డౌన్ ట్రెండ్ కరెక్టివ్ మోడ్లో ఉందండి. వెంకీస్ మీ అందరికీ తెలుసు, చికెన్. ఇది వచ్చి ఎక్కడ దాకా డౌన్ ట్రెండ్లో రాబోతుంది ఈ కరెక్షన్లో. మీ పోర్ట్ఫోలియో అంటే 10 భాగాలు, 1 కోటి రూపాయలు ఉంటే ఒక దాన్ని 10 భాగాలు చేసుకోవాలి, 10 లక్షలు. ఒక 10 లక్షల్ని మళ్ళీ 3 భాగాలు చేసుకోవాలి. 3 భాగాలు చేసుకొని ఒక భాగం వచ్చి 35% అంటే 3.5 లక్ష, ఇంకో భాగం 3.5 లక్ష, ఇంకో భాగం 3 లక్ష, ఎక్కడెక్కడ ఏ ప్రైస్లో పెట్టుబడి పెట్టాలి అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 35% వచ్చి 1290 రూపాయలు వస్తుంది. అక్కడ మీరు ఒక 30-35% అక్కడ మీరు బై చేయండి. చూడండి, 1290 రూపాయలు వస్తుంది, అక్కడ ఒక 30%. తర్వాత 970 రూపాయలు వస్తుంది, అక్కడ ఒక 35%. ఇక లీస్ట్ మార్కెట్ ఇక దారుణంగా పడుతుంది అని అనుకుంటే 470 కూడా రావచ్చు. అక్కడికి ఏదైనా జరగచ్చండి, స్టాక్ మార్కెట్ అంటే అంతే, అదొకటే చెప్పగలం. 470 అది వచ్చి ఒక అక్కడ ఒక 30%. మీరు అడగచ్చు, సార్ ఇప్పుడు 1550 రూపాయలు ఉంది, ఏం సార్ భయపెడుతున్నారు? మీరు చూస్తున్నారు కదా, వీడియోస్ చూస్తున్నారు, చెప్పిన ప్రైస్ అన్నీ కొన్ని దిగుతూనే ఉన్నాయి. కాబట్టి డౌన్ ట్రెండ్ అంటే అంతే, ఇక మనం అంతకంటే ఏం చేయలేం. సపోజ్ ఇప్పుడు 1290 రూపాయలు బై చేశారనుకోండి, అక్కడి నుంచి ఒక 20% పెరిగిందనుకోండి, అమ్ముకోండి, అది ఒక ఎంట్రీ ప్రైస్ కదా. అది ఎందుకంటే క్విక్గా వచ్చేస్తుంది, 10 రోజుల్లో ఒక 20% రిటర్న్స్ వస్తుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో వండర్ఫుల్గా బుకింగ్స్ జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ హైదరాబాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఒక వండర్ఫుల్ ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తాము, ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి బాటమ్స్. ఈ రెండు మనము క్లియర్గా అంటే రియల్గా, ఎందుకంటే మనం రెండు ఒకటి ఫ్యూచర్స్ చేసేవాళ్ళు ఫ్యూచర్స్ చేసుకుంటారు, కొంతమంది ఈక్విటీ కావాలంటారు బాటమ్స్ చేసుకుంటారు. కాబట్టి అందుకని ఒకటికొకటి బోనస్, 2 స్ట్రాటజీస్ మనం నేర్పిస్తున్నాం. ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు ముందే కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అందుకనే కాబట్టి ముందుగానే బుక్ చేసుకొని ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది డైరెక్ట్గా అక్కడికి రావడం వస్తే అది వచ్చి అర్థం కాదు, ఆ సెషన్ మీకు అర్థం కాదు, ఇట్స్ వెరీ టఫ్ అవుతుంది. అది ఇప్పుడు వచ్చి ఈ డేట్ వచ్చి ఇది 15 and 16 ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇది వచ్చి ఈ స్టాక్ వచ్చి రీసెంట్గానే ఒక 2 ఇయర్స్ అయిందండి, తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్, మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఈ స్టాక్ ఒక చూడండి, ఎవరి దగ్గరైనా ఈ స్టాకు మీ దగ్గర హోల్డింగ్లో ఉందనుకోండి, మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ మీరు హోల్డింగ్ ఉంచుకున్నారు, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 485 రూపాయలు ఉంది. అయితే ఈ స్టాక్ ఎప్పుడు దిగుతుందంటే 449 రూపాయలు బ్రేక్ అయిందంటే ఈ స్టాక్ వచ్చి లోయర్ సైడు ఎక్కడికెక్కడికి రావడానికి అవకాశం ఉందంటే, ఫస్ట్ చూడండి ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు, అయితే వాళ్ళకి స్టాప్ లాస్ వచ్చి 449, గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ పెట్టుకుని కొంతమంది కొనుక్కుంటారు కూడా. అది అయితే 449 కానీ బ్రేక్ అయిందంటే
డౌన్ సైడ్లో ఎక్కడెక్కడ కొనాలి అని చెప్తాను. డౌన్ సైడ్లో వచ్చి ఫస్ట్ 35% 389 రూపాయల్లో 35%, 325 రూపాయల్లో 35%, 223 రూపాయల్లో 30%. కాబట్టి డౌన్లో ఇది తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు, ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. అయితే దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే 449 ఫస్ట్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ ఈ టార్గెట్స్ అన్నీ చూస్తాము, లేకపోతే అట్నే అప్సైడ్ పైకి కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అది ఇది ఒక ఎంటైర్లీ డిఫరెంట్, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అండి. మన అనాలిసిస్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అది తర్వాత నిఫ్టీ గురించి కూడా నేను చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాను, 21,980 క్లోజ్ అవ్వాలి, 21,980 బిలో ఒకరోజు క్లోజ్ అవ్వాలి. ఆ లో క్లోజ్ అయిందంటే ఆ లో వాల్యూ ట్రిగర్ అవ్వాలి, స్పాట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ ఇప్పుడు ఒక చిన్న అప్పులో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అది థ్యాంక్ యూ టు 100.